हाई अंडी, वेलकम टू गृहलक्ष्मी क्रिएटिव्स। ఈ వీడియోలో మా ఊర్లో గణపతి పూజ చేశామండి. అంటే పూజకి దంపతులు కూర్చొని చేస్తారు కదా, అది వ్లాగ్ అన్నమాట. ఇక్కడ మీకు పూజ ఏ విధంగా చేశారని చూపిస్తాను. మా ఊర్లో టెంపుల్, ఇది ఆంజనేయ స్వామి టెంపుల్. ఇక్కడ చిన్న గణపతి ఉన్నాడు కదా, అందులో ఒక సీడ్ పెట్టారంట. అది నీళ్ళల్లో నిమజ్జనం ఒక బకెట్లో చేస్తే ప్లాంట్గా మొక్క మొలుస్తుందంట, అలాగే చేసుకోవాలంట. అది ఇక్కడ సీతారాముల స్వామి ఉన్నారు సైడ్కి. ఇది టెంపుల్ మొత్తం చూపిస్తున్నాను చూడండి. ఈ బ్యాక్ సైడు ఇంకో గర్భగుడి ఉంది, చెన్నకేశ్వర స్వామి. ఇక్కడ సైడ్ ఆంజనేయ స్వామి, గణపతి. ఫస్ట్ డే అన్నమాట ఇది, వినాయక చవితి రోజు. ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత మేము ఇలా గుడికి వచ్చి ఇక్కడ కూడా పూజ చేయించాము. అప్పుడు తీసుకున్న వ్లాగ్ ఇది. ఇక్కడ పంచామృతానికైతే పాలు, చక్కెర, తేనె, నెయ్యి, అరటిపండ్లు అన్నీ రెడీ చేస్తున్నాము. పూజకు అంత అలంకరణ చేస్తున్నారు. గణేషునికి మొత్తం పండ్లు, 21 ఆకులు అన్నీ తెచ్చింటారు కదా, అవన్నీ రెడీ చేస్తున్నారు ఇక్కడ అయ్యగారు. నేనైతే యాపిల్ కట్ చేసి వేస్తున్నాను, తర్వాత దానిమ్మ గింజలు కూడా పంచామృతలంతో వేస్తున్నాను. ఇక్కడ పంచామృతానికైతే ఇంకా రెడీ అయిపోయింది. ఇప్పుడు పూజ స్టార్ట్ చేస్తున్నారు. ఫస్ట్ అయితే బయట గుమ్మం దగ్గర గుమ్మడికాయ కొడుతున్నారు పూజ స్టార్ట్ చేసే ముందు. అలా ఊదుబత్తిలు వెలిగించిన తర్వాత గుమ్మడికాయ మీద కర్పూరం పెట్టి అలా తెచ్చి ఆ కర్పూరం బిళ్ళలు పక్కకు వేసి గుమ్మడికాయ పగలు కొడుతున్నారు ఇక్కడ మా వారు. ఇది అటొకటి ఇక్కడ ఇటొకటి పెట్టేసి గుమ్మడికాయలని పసుపు కుంకుమ వేస్తున్నారు అందులో. సో ఇప్పుడైతే ఇంకా పూజ స్టార్ట్ అవుతుంది. ఎవరన్నా కొత్త వారు ఉంటే మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఒకేసారి ముగ్గురు చేస్తున్నారన్నమాట, దంపతులు ముగ్గురు. ఎంతమంది అయినా కూర్చొని చేయొచ్చు అలా దంపతులు. ఈరోజైతే ముగ్గురం చేస్తున్నాము. ఇంకేదా పంచాయతీ కార్యాలయం
కోరడను మేము ప్రణమాత్రియమే దర్శనాని దాసుడేరా గణ ఆదేయ